బంగారు తెలంగాణ అని చెప్పారు వీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మారింది ఎక్కడ చూసినా తాగుబోతులే పగలు రేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు తాగుబోతులే తాగుబోతులు ఇది కదా పరిస్థితి బంగారు తెలంగాణ అన్నారు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మారింది అప్పుల పాలైపోయి ఇప్పటికే ఎనిమిది ఏళ్లలో ఎనిమిది వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది నిరుద్యోగులు చనిపోయారు ఉద్యోగాలు రావటం లేదు అని డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు కూడా ఈ రోడ్లు రోడ్ల మీదే తిరుగుతున్నారు లేకపోతే ఆటోలు నడుపుతున్నారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు పదివేలు పన్నెండు వేలు పదహైదు వేలు రూపాయలకు పనిచేస్తున్నారు ఆడపిల్లలు అయితే మిర్చి ఏరను పత్తి ఏరను పోతున్నారు ఇది కదా జరుగుతున్నది అమ్మా ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసినా ఎన్నికల కోసం ఓట్ల కోసమే చేస్తున్నాడు పెద్ద కొడుకును అని చెప్పాడు కదా పెద్ద కొడుకు పెన్షన్ ఒకరికే ఇస్తారా ఇంట్లో ఎంతమంది ముస్లో ఉంటే అంతమందికి ఇవ్వాలి కదా మరి ఈరోజు ఎంతమంది ముస్టోలు ఉంటే అంతమందికి పెన్షన్లు వస్తున్నాయా ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తే ఏమిటి అర్థం అంటే ఒకరు తినండి ఇంకొకరు పస్తుండండి అనా ఒకరు తినండి ఇంకొకరు చచ్చిపోండి అనా పెద్ద కొడుకు అయితే అలాగే ఆలోచిస్తాడా కానీ కేసీఆర్ గారు పెన్షన్లు ఇస్తున్నాడా పెన్షన్లు కూడా లేవు కనీసం కొత్త కార్డు బియ్యం కార్డులు కూడా లేవు మరి ఇది ప్రజల ప్రభుత్వమా ఇది ప్రజాస్వామ్యమా ఇది గుండాల రాజ్యం ఇది దొంగల రాజ్యం ఇది దోపిడీ రాజ్యం ఇందుకే తెచ్చుకున్నారు తెలంగాణ ఇందుకే సాధించుకున్నారు వాళ్ళు తెలంగాణ దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల బతుకులేమో చితికి పోతున్నాయి వాళ్ళు మాత్రం బాగుపడిపోతున్నారు పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు కోటలలో బతుకుతున్నారు ఆలోచన చేయండి అమ్మా మీ కోసం ఆలోచించే వాళ్ళని ఎన్నుకోండి మీ జీవితాలను బాగుపరిచే వాళ్ళని ఎన్నుకోండి ఇప్పుడున్న పాలకులు స్వార్థ పలు ఇప్పుడున్న పాలకులు వాళ్ళ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఐదు ఉద్యోగాలు వాళ్ళకు వాళ్లకు ఉన్నాయి వాళ్లకు ఆస్తులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు కూడబెట్టుకుంటున్నారు వాళ్ళు దాచుకుంటున్నారు అందుకోసమే వీళ్ళు పాలకులు అయ్యారు మీకోసం కాదు మిమ్మల్ని బాగుపరచడం కోసం కాదు అందుకే ఈ రోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాము అంటే దానికి కారణం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడే వాడే లేకపోవడం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే లేకపోవడం అసలు తెలంగాణ ప్రజలకు ప్రజల బాగు కోసం ఆలోచించి వాళ్లకు మళ్ళీ సంక్షేమ పాలన అందించాలన్న ఆలోచనే లేకపోవడం వల్లే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము స్థాపించాం